वेलकम टू हेल्थ फाइल मेड नडुमु वेन्नुनोप्पि समस्यलु बाधिस्तुन्नाया वाटिनि डिस्क समस्यलुगा एप्पुडु अनुमानिंचाल्सि उंटुंदि आ लक्षणालु एला उंटायि निर्धारिंचे परीक्षलु एंटि लंबार केनाल स्टेनोसिस अंटुंटारु आ लक्षणालु एला उंटायि वयसु पैबड़िन वारिलोने ई समस्यलु तलेत्तुतू उंटाया मरि वीटिकि परिष्कारालु एंटि लेजर्स్ తో ఎప్పుడు పరిష్కారాలు ఉంటుంటాయి కీ హోల్ సర్జరీస్ ఎప్పుడు అవసరం ఈ వివరాలు అడిగి తెలుసుకుందాం ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ స్పైన్ సర్జన్ డాక్టర్ రాఘవ సునీల్ గారిని అడిగి నమస్తే అండి నమస్తే అండి లంబార్ కెనాల్ స్టెనోసిస్ అనేది ఈ మధ్య ఎక్కువగా వింటున్నామండి అంటే ఏంటి ఇది ఏజ్ తో రిలేటెడ్ ప్రాబ్లమా సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటే బేసికల్లీ మన మెదడులో నుంచి వచ్చే వెన్నుపూస వెళ్తున్న ప్రదేశం మూసుకుపోవడం అన్నమాట అంటే స్టెనోసిస్ అంటే పూడిక సో ఆ వెన్నుపూస వెళ్ళే ద్వారాన్ని మనము కెనాల్ అంటాం అంటే లంబార్ కెనాల్ అంటాం అది మూసుకుపోయినప్పుడు అది లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటాము జనరల్గా 199 మందికి ఈ ప్రాబ్లం వచ్చేది వయసు వల్లే అంటే ఒక ఏజ్ తర్వాత అరుగుదల పెరగడం వల్ల కొంతమందికి పుట్టుకతోని కంజెనిటల్ స్టెనోసిస్ అంటే పుట్టుకతోని కొన్ని స్ట్రక్చర్స్ చిన్నగా ఉండటం వల్ల కొంతమందికి వస్తుంది కానీ మెజారిటీ 199 మంది ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి ఇది అరుగుదల వల్ల వచ్చే ప్రాబ్లమేనండి నార్మల్గా 45-50 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం బయటపడే అవకాశం ఉంటుంది ఇది బరువు ఎక్కువ ఉన్నా కానీ లేదంటే మనం చేసే పని వల్ల నడుము పైన ఎక్కువ బరువు పడ్డ వల్ల కానీ లేదంటే ఏదైనా చిన్న ఎప్పుడైనా దెబ్బ తగిలి కొంచెం అలైన్మెంట్ కదిలినట్టే ఆ ప్రాంతంలో అరుగుదల కానీ ఎక్కువైనప్పుడు కానీ ఎవరికైనా డిస్క్ ప్రాబ్లం ఉండి అది సరిగ్గా ట్రీట్ అంటే ఆ బయటకు వచ్చిన డిస్క్ కంప్లీట్గా అదంతకదే తగ్గకపోవడం వల్ల కానీ లేదంటే అది తీయకుండా అలాగే వదిలేసినప్పుడు అది ఎముకలాగా మారిపోతుంది అన్నమాట ఈ కారణం వల్ల కానీ కెనాల్ అన్నది మూసుకుపోయే ప్రమాదం ఉంటుందండి సో దీని లక్షణాలు చాలా సింపుల్గా చెప్పాలి అంటే 4-5 దశల కింద మనము డివైడ్ చేయొచ్చండి స్టార్టింగ్లో చాలామందికి పడుకొని లేచేటప్పుడు నడుము పట్టేసినట్టు ఉంటాం అంటే లేచిన వెంటనే స్ట్రైట్గా నడవడానికి కొంత టైం పడుతుంది అంటే నడుము ఇలా పట్టుకొని కొంత నడిచిన తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోతుంది తర్వాత అందాలుగానే కామనెస్ట్ లక్షణం ఏంటంటే నడిచేటప్పుడు మన నడక తగ్గుతుంది అంటే ఒకప్పుడు మీరు ఒక 2 కిలోమీటర్లు నడిచేవారైతే ఇప్పుడు రాను ఆ డిస్టెన్స్ తగ్గుతూ వస్తుంది కొంతమందికి ఇంకా సీవియర్గా ఉన్నప్పుడు 4-5 అడుగులు వేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇలా నడిచినప్పుడు నడుము పట్టడం కానీ తొడలు పట్టడం కానీ ఇలా పిరుదుల దగ్గర నొప్పి రావడం కానీ కాళ్ళలో పిక్కల్లో నొప్పి రావడం కానీ జరగచ్చు కొంతమందికి బొత్తిగా శక్తి లేనట్టు అంటే కాళ్ళు ఇంకా ఇంకొక అడుగు వేయాలంటే అసలు ఇంకా వేయలేని పరిస్థితి లేదంటే తిమ్మిళ్ళు రావడం రాత్రిపూట పిక్కలు లాగటం ఇలాంటి లక్షణాలు ఉండొచ్చండి ప్రాబ్లం పెరిగే కొద్దీ కాలు పలచిపడిపోవడం నడుస్తుంటే చెప్పు జారిపోవడం కానీ ఇలా మెట్టెక్కేదానికి మెట్టెక్కేటప్పుడు పాదం ఇలా మెట్టుకు తగలటం కానీ ఇంకా ప్రాబ్లం ఎక్కువైనప్పుడు మనకు యూరిన్ మోషన్ పైన కంట్రోల్ తప్పే అవకాశం కూడా ఉంటుంది నడిచే కొద్దీ కొన్నిసార్లు ఇలా ముందు కొంగిపోతూ ఉంటారు అంటే ఇలా వంగినప్పుడు కొంచెం స్పేస్ ఓపెన్ అవుతుంది కాబట్టి అలాంటి లక్షణం కూడా అంటే నడిచి ఒక 10 అడుగులు వేసిన తర్వాత లేకపోతే ఒక 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత ఆగిపోవాల్సి రావటం మళ్ళీ కూర్చున్న తర్వాత మళ్ళీ అంత నడవగలగటం ఇవన్నీ కూడా లంబార్ కెనాల్ స్టెనోసిస్ లక్షణాలండి రమణారెడ్డి గారు కాల్ రమణారెడ్డి గారు హలో నమస్తే చెప్పండి నమస్తే మేడం అదే డాక్టర్ గారితో మాట్లాడాలి నమస్కారం సార్ చెప్పండి వారికి చెప్పండి అదే ఫైనల్ లో ప్రాబ్లం ఉంది చెప్పండి సార్ మామూలుగా ఎంఆర్ఐ చేయించాం సార్ ఇక్కడ లోకల్ డాక్టర్ చెప్తే ఇబ్బంది ఏముంది సార్ ఆమెకు ఇబ్బంది అంటే కష్టం ఏముంది నొప్పి ఎక్కడ ఉంది సార్ బ్యాక్ పెయిన్ సార్ బాగా ఓకే నడు నొప్పి మాత్రమే కాల్లో ఏమి ఇబ్బంది లేదు అంటే కాళ్ళు తిమ్మిరెత్తాం సార్ అది కాళ్ళలో నుంచి నొప్పి వస్తుంది సార్ బాగా వయసు ఎంత అండి వయసు 46 సార్ ఓకే ఎంఆర్ఐ లో ఏం రిపోర్ట్ ఇచ్చారు సార్ వాళ్ళు అయితే మాకు డాక్టర్ గారు చెప్పిన విధానం L2, L3, L4, L5 ఆమెకు ఆల్రెడీ తెరాల్సి సార్ లెఫ్ట్ సైడ్ ఓకే అంటే నడుస్తుంది అన్ని చేస్తుంది బట్ కొంచెం అదే కొంటున్నట్టుగా నడుస్తా ఉంటుంది ఓకేనండి సో దానివల్ల అది అడిగినాయి ఇంకోటి ఏమంటే బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళు చెప్పడం చిన్న ఎముక పెరిగింది అవును అది దానివల్ల ఒత్తిడి కలిగి మీకు పెయిన్ వస్తుంది సో ఇది అయితే సర్జరీ చేయించుకోవాలి మీరు అవును అని అన్నారండి ఆ రిపోర్ట్స్ మన హాస్పిటల్ పంపించాను ఆల్మోస్ట్ మన వాట్సాప్ నెంబర్ ఇచ్చారు మీరు పైన ఇచ్చిన నెంబర్ కు వారు మీ అతను చెప్తే వాట్సాప్ లో ఆ రిపోర్ట్ పంపించాను సార్ నేను ఓకేనండి మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇది లంబార్ కెనాల్ స్టెనోసిస్ అండి ఆ ఎముక పెరగడం శరీరంలో సింపుల్ అండి ఏ దానికి ఏ స్ట్రక్చర్ పైన కూడా అది తీసుకోగలిగిన బరువు కన్నా ఎక్కువ బరువు పడ్డప్పుడు ఆ స్ట్రక్చరు పెద్దదవుతుంది అంటే వాసినట్టు అవుతుంది అనమాట అంటే ఎముక పెరగడం కూడా ఆ ప్రాంతంలో బహుశా ఆమె ఒక సైడ్ వీక్నెస్ ఉండడం వల్ల నడిచినప్పుడు ఇలా కుంటుకుంటూ నడిచినప్పుడు కూడా నడుములో జాయింట్స్ పైన బరువు పెరుగుతుంది అనమాట అలా పెరిగినప్పుడు
ఆ జాయింట్స్ వాచినట్టే అంటే ఎముక పెరిగినట్టే ఆ పక్కన నరాన్ని నలుపుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ ఒత్తిడి ఎక్కువగా ఉంది నరం బాగా నలుగుతున్నట్టు కానీ ఎంఆర్ఐలో కనపడితే ఎండోస్కోపీ ద్వారా కీ హోల్ ద్వారా మనం ఈ ఒత్తిడిని తొలగించేసి ఆ ప్రాబ్లం తగ్గించచ్చండి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మరీ ఎక్కువ ఒత్తిడి ఉండకపోవచ్చు, అంటే లైట్గా ఉంటుంది, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే లైట్గా ఉంటుంది. అలాంటి పరిస్థితి ఉంటే ఇంజెక్షన్ ద్వారా కూడా వారి నొప్పిని తగ్గించి కొన్ని సంవత్సరాల పాటు రిలీఫ్ ఇవ్వచ్చు. కానీ ఒకవేళ నరం కానీ బాగా నలిగిపోతూ ఉంటే మనం ఎండోస్కోపీ చేసి కీహోల్లో లోకల్ అనస్థీసియాలో మనం కీహోల్ సర్జరీ చేసి ఆ ఒత్తిడి తీసేసి మరుసటి రోజు ఇంటికి పంపించవచ్చండి. ఈ లంబార్ కెనాల్ స్టెనోసిస్ అనే సమస్య ఉమెన్లో ఎక్కువ అని అనుకోవచ్చా, మెన్ ఆర్ ఉమెన్ ఎవరికైనా ఎక్కువైనా? ఇది లంబార్ కెనాల్ స్టెనోసిస్ అనేది ఎవరికైనా రావచ్చండి, అంటే లేడీస్లో జెంట్స్లో ఎక్కువ తక్కువ అని చెప్పేదానికి కష్టం. కానీ కాకపోతే ఒక వయసు అయిన తర్వాత ఆడవాళ్ళలో బరువు తొందరగా పెరుగుతూ ఉంటారు, అంటే ఆ మెనపాస్ తర్వాత బరువు పెరగటం, తర్వాత ఎముకలు కొంచెం డొల్లపడిపోవడం వల్ల ఆ అరుగుదల కూడా కొంత ఫాస్ట్గా జరిగి వీరిలో ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇళ్లలో ముందు కొంగి పనిచేసే అవకాశం అవసరం కూడా కొంచెం లేడీస్లో ఎక్కువ ఉంటుంది, కాబట్టి దానివల్ల ఇండియాలో కొంచెం మనం లేడీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అండి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం అండి. వెంకటేశ్వరరావు గారు, హలో. మేడం వెంకటేశ్వరరావు గారు నమస్తే, చెప్పండి. నమస్కారం మేడం, చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. మేడం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మన సోషల్ మేడం ఏమండి, ఇక్కడ ఇల్లు పోస్ కింద నిప్పు వస్తుంది. ఓకే, మీ మామూలు గ్యాస్ టాబ్లెట్ హోమియోలో చూపించుకుంటాను సార్, కేరళలో. ఓకే, ఇట్లా ఒక మామూలు నిద్ర లేచినప్పుడు అట్లా వస్తుంది సార్. ఎప్పటి నుంచి ఉందండి సార్? ఎప్పటి నుంచి ఉంది మీకు ఇబ్బంది? ఒక రెండు నెలల నుంచి ఉంది. రెండు నెలల నుంచి ఉంది. ఓకే, ఇప్పటిదాకా ఏమైనా మందులు వాడారా, ఏమైనా టెస్ట్లు చేశారా? మందులు ఏమి వాళ్ళు టెస్ట్లు ఏమి చేయలేదు, మామూలు గ్యాస్ హోమియోలో వాడుతున్నాను. ఓకేనండి. సో నడుము నొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి, కండల్లో ఇబ్బంది ఏమైనా ఉన్నా, అంటే పక్కన ఉన్న కండ బెనికిన, వెన్నెముక చుట్టూ ఉన్న కండల్లో బెనికిన రావచ్చు, జాయింట్ వాపున్నా రావచ్చు, నడుములో చాలా జాయింట్స్ ఉంటాయండి అందులో వాపున్నా రావచ్చు. ఇంకోటి, డిస్క్ చిరిగినా కూడా డిస్కోజెనిక్ బ్యాక్ పెయిన్ అంటామండి. సో జనరల్గా ఎవరికైనా నడుము నొప్పి వస్తే మందులు వాడితే రెండు మూడు రోజుల్లో తగ్గుతుంది, లేదంటే మనం రెస్ట్ తీసుకున్నా వారంలో తగ్గిపోవాలి. రెండు మూడు నెలల తర్వాత కూడా నొప్పి తగ్గలేదు అన్న పక్షంలో ఖచ్చితంగా మనం నడుముది ఎంఆర్ఐ ఎక్స్రే రెండు తీయాలండి. ఎక్స్రేలో మనకు ఎముకల పరిస్థితి అర్థమవుతుంది, ఎంఆర్ఐలో మనకు డిస్క్ ఏమైనా చిరిగినా, నరం పైన ఏమైనా ఒత్తిడి ఉన్నా, లేదంటే ఇంకేమైనా ఎముక లోపల ఏమైనా వాపు ఉన్నా, చుట్టూ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఏమైనా తెలిసిపోతుంది అన్నమాట. సో నార్మల్గా మందులు ఏమి వాడటం లేదన్నప్పుడు ఒకసారి రిపోర్ట్స్ చూసి ఒకవేళ డిస్క్ చిరిగుంటే దానికి సంబంధించిన కొన్ని మందులు వాడటం చేయడం ఉంటుందండి. దాంతో మెజారిటీ మందికి తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గని పక్షంలో డిస్క్ ఇంజెక్షన్ అని చేస్తాం, డిస్కోజెనిక్ బ్యాక్ పెయిన్కి మనం డిస్కోగ్రామ్ అనే ప్రొసీజర్ చేస్తామండి. మన హార్ట్కి యాంజియోగ్రామ్ చేసినట్టు డిస్క్లో మనం ఒక డై ఇంజెక్ట్ చేసి క్యాత్లాబ్లో చూసి ఒకవేళ చిరిగుంటే అది మనకు కనపడుతుంది అనమాట. అదే టైంలో అందులో మందు వేయటం వల్ల కూడా ఆ నొప్పి తగ్గే అవకాశం ఉందండి. ఇది అందరికీ అవసరం లేదు, కేవలం ఎవరికైతే చాలా కాలం నుంచి నొప్పి ఇబ్బంది పెడుతూ ఉందో వారికి ఎక్స్రేల్లో పెద్దగా ప్రాబ్లం లేదు, నరం పైన ఒత్తిడి లేదన్నప్పుడు ఇంజెక్షన్ బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో, హలో నమస్తే, చెప్పండి. కార్తో మాట్లాడాను, కాల్ చేశాను మేడం. చెప్పండి, చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే సార్, మా అమ్మగారికి 45 ఏజ్ ఉంటుంది సార్. ఓకేనండి. 45 ఏజ్ ఉంటుంది ఆమెకు, బ్యాక్ పెయిన్, నడుముల దగ్గర నొప్పి, ఇప్పుడు కూర్చున్నప్పుడు వంకొని లేచేటప్పుడు కొద్దిగా చాలా పెయిన్ ఉంది అని చెప్తుంది. నడుము నుంచి కాళ్ళలో కూడా వస్తుందా, నడుములో మాత్రమేనా? కాల్లో ఈ మధ్య ఒక 2-3 డేస్ నుంచి పిక్కలు ఉంటాయి కదండి, పిక్కల పైన తొడల దగ్గర కొద్దిగా పట్టుకుంటుంది పట్టుకుంటుంది అని అంటుంది. బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయండి? బీపీ షుగర్ ఏం లేదు సార్, ఆస్మా ఒకటి ఉంది. ఓకే, సో ఈమెకు సియాటికా ప్రాబ్లం ఉన్నట్టు. సో బేసికలీ మన నడుములో నుంచి లాస్ట్ 4-5 ఎముకల మధ్యలో నుంచి 4-5 నరాలు ఒక బంచ్లాగా ఏర్పడి కాలుకి కరెంట్ ఇస్తాయని, ఒక పెద్ద నరంగా ఏర్పడి దీన్ని సియాటిక్ నరం అంటాము. సో ఒకవేళ ఈ నరంలో, ఈ 4-5 నరాల్లో ఏ భాగం ఇరిటేట్ అయినా కూడా అది ఏ ఏ ప్రాంతాలకు మన కాలు కరెంట్ ఇస్తుందో ఆ ప్రాంతంలో మనకు నొప్పి కానీ, తిమ్మిరి కానీ, కరెంట్ షాక్ కొట్టినట్టు కానీ, ఇలా రకరకాలుగా మనకు కాళ్ళలో ఇబ్బంది తెలిసే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మీరు చెప్పారు నడుము నొప్పి ఉండింది, నడుము నొప్పి నుంచి ఇప్పుడు కాలు నొప్పి మొదలైందని. ఇది పెరగటం అన్నమాట, అంటే డిస్క్ చిరిగినప్పుడు నడుము నొప్పి వస్తుందండి. డిస్క్ చిరిగిన డిస్క్ పక్కకు వెళ్ళే నరాన్ని టచ్ చేసినప్పుడు కాళ్ళలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఖచ్చితంగా మనం నడుముది ఎంఆర్ఐ తీసి నరం ఎక్కడైతే ఇరిటేట్ అవుతుందో, ఒత్తిడి గురవుతుందో మనం చూడాలి. దాని తర్వాత దాని తగ్గ ట్రీట్మెంట్ చేయాలి. ఇది మందులు ఉండొచ్చు,
మందులతో తగ్గని పక్షంలో నడుములో ఇంజెక్షన్ చేస్తే తగ్గుతుంది. రేర్గా ఒకవేళ నరం పైన ఎక్కువగా ఒత్తిడి ఉంటే మనం ఎండోస్కోపీ ద్వారా చిన్న కోతలో మత్తుమందు అవసరం లేకుండా చిన్న కోతలో బ్లడ్ లాస్ లేకుండా ఆ బయటికి వచ్చిన ముక్కని మనం తొలగించేసి కెమెరా పంపించి వెంటనే కూడా డిశ్చార్జ్ చేసేయొచ్చండి. చాలా సేఫ్ ప్రొసీజర్ అన్నమాట. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ లంబార్ కెనాల్ స్టినోసిస్ కానీ ఎక్స్రే ఎంఆర్ఐ స్కానింగ్ వీటిలో తెలిసిపోతుందా, ఇంకా ఏమైనా డిస్కోగ్రామ్ అది కూడా అవసరం ఉంటూ ఉంటుందా? 90% 95% మందికి మనకి ఎక్స్రేలో ఎంఆర్ఐలో ఉన్న ప్రాబ్లం తెలిసిపోతుందండి. కాకపోతే కొన్నిసార్లు అంటే ఎంఆర్ఐలో కూడా మనకు ఒక పర్టికులర్ సైజ్ ఉంటేనే అది కనపడుతుంది అనమాట. దానికన్నా చిన్న టేర్ ఏదైనా ఉంటే అది మనం డిస్కోగ్రామ్ అనే ప్రొసీజర్లో చూస్తామండి. డిస్కోగ్రామ్ అన్నది మనకు క్యాట్ ల్యాబ్లో చూసుకుంటూ నడుములో ఒక డై ఇంజెక్ట్ చేసినప్పుడు ఏదైనా చిరిగినట్టు ఉంటే అంటే డిస్క్ చిరిగి ఉంటే అది మనకు బయటపడుతుంది అనమాట. దాని సిగ్నిఫికెన్స్ ఏమంటే చిన్నగా చిరిగి ఉన్నా కూడా అందులోంచి ఒక కెమికల్ లీక్ అయ్యి అది నరాలను ఇరిటేట్ చేస్తూ ఉంటుందండి. చాలామంది సంవత్సరాల తరబడి నడుము నొప్పితో బాధపడడం లేదంటే కాలు గుంజడంతో బాధపడడం, ఎంఆర్ఐలు తీసినా కూడా ఏదో లైట్గా ఉందనో లేదా యాన్యులర్ టేర్ అనో లేదా హై ఇంటెన్సిటీ జోన్ అని రాస్తూ ఉంటారు. దాని సిగ్నిఫికెన్స్ చాలా రోజులు తెలియలేదండి. కాకపోతే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి అంటే అలా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఈ ప్రాబ్లం ఈ నడుము నొప్పి కాలు నొప్పి తీవ్రంగా అంటే ఎంఆర్ఐలో చిన్న ప్రాబ్లం ఉండొచ్చు కానీ మనకు ఉండే ఇబ్బంది చాలా ఎక్కువ ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి డిస్కోగ్రామ్ అని చేస్తామండి. అదే టైంలో ఇంజెక్షన్ చేసి కూడా ఈ ప్రాబ్లం ట్రీట్ చేయొచ్చు. కొన్నిసార్లు ప్రాబ్లం మరీ తీవ్రంగా ఉన్నా ఇంజెక్షన్ చేసినా తగ్గకపోయినా ఎండోస్కోపీ ద్వారా ఆ చిరిగిన ప్రాంతాన్ని మనం మొత్తం శుభ్రం చేస్తే అది హీల్ అయిపోయి ప్రాబ్లం తీరిపోతుందండి. ఆంజనేయులు గారు కాల్. ఆంజనేయులు గారు హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలని. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ చెప్పండి. సార్ ఏంటి సార్, నా పేరు అంజయ్వర్ సార్. చెప్పండి. నాకు దాండ్రం నుంచి లెఫ్ట్ లెగ్ బాగా లాగుతుంది సార్. ఓకే. దొడ భాగము పిక్క భాగము నొప్పి వస్తుంది. అవునండి. కొద్ది దూరం నడిస్తే కాలు పెయిన్ వచ్చేస్తే సార్. కాలు నడవాలంటే ఇబ్బంది పెడుతుంది. మీ వయసు ఎంత అండి? 45 ఉంటుంది సార్. నాకు 45. నడుముది ఎక్స్రే గానీ ఎంఆర్ఐ గానీ ఏమైనా తీసినారా? నేను 2013 అనుకుంటా సార్ కేర్ బంజార్ లో దిగించిన. ఓకేనండి. మా ఎమ్మెల్యే గారు వెళ్ళి ఉంటప్పుడు క్యాజువల్ దిగించిన. ఆయన ఏదో న్యూరోలజిస్ట్ శివరెడ్డి గారు ఏమో సర్జరీ చేయాలి అదే అంటే ఇప్పుడు ఎందుకు సర్జరీ అని మా ఎమ్మెల్యే గారు చెప్పగానే వచ్చేసినాం. అవునులేండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నొప్పి అంతే ఉంది. కొద్ది దూరం నడిస్తే పెయిన్ వస్తుంది. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తూ ఉంటేనండి మీకు కాలికి వెళ్లే నరం అన్నది నలిగిపోతూ ఉంది. ఇది మనకు నొప్పి అంతే ఉందన్న ఇష్యూ కాదండి. నరం అన్నది చాలా సున్నితమైన స్ట్రక్చర్. అది నలిగే కొద్దీ అందులో కొంత జీవశక్తి తగ్గిపోతూ వస్తుంది. సో నరం డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం ఎవరూ చేయగలిగింది ఏమీ లేదండి. మనకు మీకు ఆ ఒత్తిడి ఉంది అంటే మనం ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకుని ఆ ఒత్తిడి తొలగిస్తే కాల్ అట్లీస్ట్ ఉన్న ప్రాబ్లం అంటే కాల్లో ఉన్న శక్తి నిలబడే అవకాశం ఉందండి. ఇట్లాగే కంటిన్యూ అవుతే ఆ నరం కానీ నరంలో ఉన్న కరెంటు వెళ్ళే కేబిలిటీ తగ్గిపోయిందంటే మీ కాల్లో శక్తి తగ్గిపోతుంది అంటే పక్షవాతం లాగా కాల్లో పారాలసిస్ లాగా వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇంకొకటి, మనం లేట్ చేసే కొద్దీ మన రిజల్ట్ తగ్గిపోతూ వస్తుంది. నరం గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే వెన్నుపూసలో నరాలు ముఖ్యంగా మనం రిపేర్ చేయలేమండి. ఏదున్నా కూడా ఆ నరం డ్యామేజ్ అయ్యే లోపల మనం దాన్ని కాపాడుకోగలగాలి. అంటే దానిపైన ఒత్తిడి తొలగించి ఆ నరాన్ని ఫ్రీ చేస్తే అది రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. నరం కంప్లీట్గా డ్యామేజ్ అయితే రికవర్ అయ్యే ఛాన్స్ బాగా తగ్గిపోతుంది. ఖచ్చితంగా మీకు నడవడానికి మీకు నడిస్తే కాల్లో నొప్పి వస్తుంది ఇవన్నీ అన్నీ కూడా స్టినోసిస్ సంబంధించిన వ్యవహారం. అంటే ఆ బయటకు వచ్చిన డిస్క్ ఏదైతే ఉందో ఇప్పుడు రాయిలాగా తయారైపోయి ఉంటుంది, ఎముకలాగా గట్టిగా అయిపోయి ఉంటుంది. అది నరాన్ని రాపిడి రాపిడి అవ్వడం వల్ల నరం రోజు కొంత డ్యామేజ్ అయిపోతుందండి. పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతూ వస్తుంది. మనం ఎంత తొందరగా ఆ నరం పైన ఒత్తిడి తీసేస్తే మనకు అంత మంచిది. ఒకప్పుడు ఓపెన్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉండేదండి స్టినోసిస్ కూడా. ఇప్పుడు ఇది కూడా మనం కీహోల్లో ఎండోస్కోపీలో లోకల్ అనస్థీసియాలో ఈ సర్జరీ సేఫ్గా చేయొచ్చు. బ్లడ్ లాస్ ఉండదు. చిన్న కోత అంటే 2 కుట్లు 1 కుట్టు వేసేంత కోత ఉంటుంది. ఆ తర్వాత మీరు తొందరగా లేచి నడవగలుగుతారు, తిరగగలుగుతారు, అండ్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో ఎండోస్కోపీ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చండి. హరిత గారు కాల్. హరిత గారు హలో మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ హరిత గారు, చెప్పండి. మేడం మా హస్బెండ్ కి, మేడం మా హస్బెండ్ పేరు వచ్చేసి రాజ్ కమల్ కుమార్ అండి. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి. సార్ మా హస్బెండ్ కి ఇట్లా బ్యాక్ పెయిన్ ఉంది సార్ బాగా. ఎప్పటి నుంచి ఉందమ్మా? ఎంఆర్ఐ కూడా దీంచాం మేము. ఎంఆర్ఐ తీస్తే L3 L4 L5 లో ప్రాబ్లం ఉంది అని అన్నారు. ఓకే. నొప్పి ఎప్పటి నుంచి ఉంది ఆయనకి?
1 year అవుతుంది సార్ పెయిన్ వచ్చి. ప్రాబ్లం ఉందమ్మా. హార్ట్ స్ట్రోక్ అంటే 2 times స్టెన్స్ కూడా వేసాం సార్. ఓకే ఏజ్ ఎంత అన్నారు? 1 year సార్. ఆయన ఏజ్ ఎంత అన్నారమ్మా? 46 years సార్. ఓకే సో ఇప్పుడు ఆయన నడుము నొప్పేనా కాళ్ళలో కూడా ఇబ్బంది ఉందా? కాళ్ళ ప్రాబ్లం ఉంది సార్. నడవడానికి ప్రాబ్లం ఉంది. తిమ్మిర్లు వస్తున్నాయి అంటాడు. షుగర్ ఉందా ఆయనకి ఏమైనా? విపరీతంగా ఉంది సార్. షుగర్ ఏమైనా ఉందమ్మా? షుగర్ బీపీ ఏం లేదు సార్ మా హస్బెండ్. అమ్మా ఆయనకు షుగర్ లేకుండా కాళ్ళలో తిమ్మిరి వస్తుంది, నడుములో నరం నలుగుతుంది, నడవడానికి ఇబ్బంది పడుతున్నారంటే ఇది ఖచ్చితంగా స్పైన్ లో నరం నలగడం వల్లే ఆయనకున్న ప్రాబ్లం అండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే నడుములోంచి వచ్చే నరాలు కాలికి స్పర్శని శక్తిని తీసుకొస్తాయి. ఆ నరం నలిగినప్పుడు మన స్పర్శలో తేడా అంటే తిమ్మిళ్ళు రావచ్చు, నొప్పి రావచ్చు, సెన్సేషన్ ఏదో పత్తి పైన అంటే ఏదో నడుస్తుంటే ఏదో కాళ్ళు కుచ్చుకున్న ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి కాళ్ళు శక్తి తగ్గినట్టు ఉంటుంది. ఆయనకున్న కార్డియాక్ ఇష్యూ ఉన్నా కూడాను మన ఎండోస్కోపీ ద్వారా సేఫ్గా ఆ ఒత్తిడి తొలగించి ఆయనకు మనం ఏమంటారు నరాలని ఫ్రీ చేస్తే ఆయన నడుము నొప్పి తగ్గుతుంది, కాళ్ళు ఫ్రీ అవుతుందండి. సో చాలామంది ఏమనుకుంటారంటే హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి సర్జరీ అంటే రిస్క్, లేదా షుగర్ ఉంది కాబట్టి సర్జరీ అంటే రిస్క్ అని కొంతమంది భావించి సర్జరీని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఒకటి మనకు హార్ట్ ప్రాబ్లము షుగర్ ఉన్న మనం నడవగలగాలి, నడిస్తే ఇంకా మనం ఫిట్ అవుతాం, నడవలేని పక్షంలో ఇంకా ప్రాబ్లం ఉన్నది పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడున్న అనస్థీసియా టెక్నిక్లో, ఇప్పుడున్న సర్జికల్ టెక్నిక్లో అంటే ఎండోస్కోపీ కానీ వీటిల్లో హార్ట్ ప్రాబ్లం ఉన్నా, స్టెంట్లు వేసినా, బైపాస్ చేసినా కూడా మనం సేఫ్గా ట్రీట్ చేయొచ్చు, తొందరగా రికవరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన లేచి నడవగలిగితే మిగతా ఇష్యూస్ కూడా అన్ని సర్దుకుంటాయండి తొందరగా. రాజ్ కుమార్ గారు కాల్. రాజ్ కుమార్ గారు హలో. హలో రాజ్ కుమార్ గారు నమస్తే చెప్పండి. నమస్తే మేడం, డాక్టర్ గారు. నమస్తే అండి చెప్పండి. నమస్తే డాక్టర్ గారు చెప్పండి సార్. నాకు బ్యాక్ పెయిన్ ఉంది సార్. ఎప్పటి నుంచి ఉందండి బ్యాక్ పెయిన్? 1 year అవుతుందండి. ఓకే ఇప్పటిదాకా ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? న్యూరో సర్జన్ ని, న్యూరో ఫిజిషియన్ ని కలిసాను సార్. ఓకే. వాళ్ళు ఎంఆర్ఐ తీసి లోయర్ బ్యాక్ పెయిన్ లో నరం కదులుతుంది అని చెప్పారు. ఓకే మందులు వాడారా? ఏమైనా ఇంకా నడుములు ఏమైనా ట్రీట్మెంట్ వేరే ఏమైనా తీసుకున్నారా? మందులు వాడాను సార్, గాబాపెంటిన్ ఒకటి, ఇంకోటి విటమిన్ టాబ్లెట్స్ ఒకటి ఇచ్చారు సార్. అవునండి. ఒకసారి మనకు నడుము నొప్పి కానీ సియాటికా ప్రాబ్లం కానీ మొదలైన తర్వాత అది అదంతగదే సెట్ అయ్యే అవకాశం 1 or 2 months వరకు ఉంటుందండి. సంవత్సరం తరబడి మనకు నడుము నొప్పి తగ్గకపోయినా లేకపోతే సియాటికా ప్రాబ్లం తగ్గకపోయినా అది మందులతోనే తగ్గుతుంది అనుకోవడం అంత కరెక్ట్ కాదు. మనం దానికి ఏమైనా చేయాలి అంటే లోపల జరుగుతున్న ప్రాబ్లం మనము సర్దాల్సిన అవసరం ఉంటుందండి. ఇది ఇంజెక్షన్ ద్వారా అవ్వచ్చు, ఎండోస్కోపీ ద్వారా అవ్వచ్చు. సో ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ మనం పేషెంట్ని పరీక్ష చేయాలి. అంటే పేషెంట్కి వీక్నెస్ ఏమైనా ఉందా, ఏ నరం ఏ ప్రాంతంలో ఎంత నలుగుతుంది, దానివల్ల వస్తున్న ప్రాబ్లం ఏంటన్నది పేషెంట్ని పరీక్ష చేసి చూసి ఆయన రిపోర్ట్స్ చూసిన తర్వాత అప్పుడు ఉన్న తీవ్రతను బట్టి నెక్స్ట్ స్టెప్ ఇంజెక్షన్ చేయటమా లేదంటే ఎండోస్కోపీ చేయటమా అన్నది డిసైడ్ అవుతుందండి. సో ఏ పేషెంట్కైనా కూడా అందరి ట్రీట్మెంట్ ఒకటి కాదు, అందరి ప్రాబ్లం ఒకటి కాదు. పేషెంట్కి ఉన్న కష్టము ఆయన వాళ్ళకున్న రిపోర్ట్స్లో ఆ ప్రాబ్లం కొరిలేషన్ అన్నది చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనము ఏం ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాం అన్నది ఐడియా ఉంటుంది. మనం మందులు వాడుతూ ఆ డాక్టర్ దగ్గర 2 నెలలు, ఈ డాక్టర్ దగ్గర 2 నెలలు, ఆ డాక్టర్ దగ్గర 2 నెలలు వాడుతూ అలా పెయిన్ కిల్లర్స్ అన్ని తింటూ పోతే కిడ్నీలు చెడిపోవడం, లివర్ చెడిపోవడం, ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరికైనా 2-3 నెలలు దాటి నడుము నొప్పి కానీ సియాటికా ప్రాబ్లం కానీ ఉంటే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ మనం చేయాలి. చేసినప్పుడు అది ఇంజెక్షన్ రూపంలో అవ్వచ్చు, ఎండోస్కోపీ రూపంలో అవ్వచ్చు, సేఫ్గా ట్రీట్మెంట్ చేసుకుని మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, లంబార్ కెనాల్ స్టినోసిస్ కానీ, లేదా వెన్ను సమస్యలకి కొన్ని సందర్భాల్లో ఇంజెక్షన్స్ అంటారు, కొన్ని సందర్భాల్లో లేజర్ ట్రీట్మెంట్స్ అంటుంటారు, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అంటారు. ఏ సందర్భాల్లో ఏవి చేస్తారు, రికవరీ రేట్ ఎలా ఉంటుంది అంటారు? సో ఎవరికైతే నరం పైన ఎక్కువగా ఒత్తిడి లేదో, ఎవరికైతే మనకు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఎంఆర్ఐ తీస్తే 4-5 చోట్ల ఒత్తిడి ఉంటుంది. కాకపోతే పేషెంట్ ఏ నరం నలగడం వల్ల మనకి ఇబ్బంది వస్తుంది అన్నది మనకు అంత క్లారిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని మనం ఇంజెక్షన్స్ చేసి ఉన్న ప్రాబ్లం కన్ఫర్మ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మనం కనపడవన్నీ ట్రీట్ చేస్తూ పోవడం అంటే సర్జికల్గా ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వెనుపూసలో అలా చేయకూడదు. కేవలం మనకి ఇబ్బంది పెడుతున్నదో లేకపోతే దానివల్ల మనకి ఏదో ఫ్యూచర్లో చాలా ఎక్కువ ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు మాత్రమే దాని గురించి మనము సర్జికల్ ఇంటర్వెన్షన్ చేస్తామండి. సో ఎండోస్కోపీ అన్నది ఫస్ట్ ఒత్తి డిస్క్ ప్రాబ్లం వరకే ఎండోస్కోపీ ఎవాల్వ్ అయిందండి. స్టార్ట్ అయినప్పుడు ఒత్తి డిస్క్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఎండోస్కోపీ చేసేవాళ్ళం.
కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన చాలా ఎక్విప్మెంట్ వల్ల అంటే కొరియా నుంచి కానీ జర్మనీ నుంచి కానీ అమెరికా నుంచి కానీ ఉన్న ఎక్విప్మెంట్స్ వల్ల మనము 99% స్పైన్ ప్రాబ్లమ్స్ అంటే అరుగుదల వల్ల వచ్చే స్పైన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎండోస్కోపీ ద్వారా ట్రీట్ చేయగలుగుతున్నాం. ఈవెన్ స్క్రూస్ వేసేది కూడా మనము ఎండోస్కోపీ అసిస్టెడ్ మనం చేయగలుగుతున్నాం. సో చిన్న కోతలో దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే సర్జరీ రిలేటెడ్ మార్బిడిటీ అండ్ కాంప్లికేషన్స్ అంటే ఎక్కువగా కోయటం వల్ల వచ్చే ఇబ్బందులు, రక్తం పోవటం వల్ల వచ్చే ఇబ్బందులు, మనకు ఎముక అంటే మన వెళ్ళాల్సిన చోటు వెళ్ళేదానికి మనము ఎముకలు తీయడం కానీ కండరాలని కట్ చేయడం కానీ చేసిన వల్ల వచ్చిన ఇబ్బందులన్నీ కూడా ఇందులో తీరిపోతున్నాయండి. ముఖ్యంగా ఈ కరోనా టైంలో మనకు మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ వల్ల చాలా పేషెంట్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, హాస్పిటల్లో ఉండాల్సిన టైం తక్కువ ఉంటుంది, జనరల్ అనస్థీసియా రిక్వైర్మెంట్ ఉండదు, అంటే నోట్లో ట్యూబ్ కూడా ఈ రిక్వైర్మెంట్ అంతా తగ్గుతుంది. కాబట్టి మనం ప్రస్తుతం మనందరం ఏమంటారు చూస్తున్న ఈ కరోనా వ్యవహారంలో కూడా మనకు మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఏదానికైనా కూడా చిన్న కోతలో చేయగలిగితే అది పేషెంట్కి చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. అండ్ నరాలు డ్యామేజ్ అవటాలు, వెనుపూస సర్జరీ అంటే అందరూ భయపడేది ఏదో నరాలు డ్యామేజ్ ఉంటుందని ఒక భయం ఉంటుందండి, అలాంటివన్నీ కూడా ఎండోస్కోపీలో ఉండవు. సో సేఫ్గా మనం సర్జరీ చేసుకుని మన ప్రాబ్లమ్ ట్రీట్ చేసుకోవచ్చు. ఓకేనండి డాక్టర్ రాఘవ సునీల్ గారు, ఈ అసలు డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ లంబార్ కెనాల్ స్టినోసిస్ కానీ ఎలా ఉంటుంటాయి, ఈ కరోనా టైంలో కూడా వాటిని ఎంత సేఫ్గా చేయించుకోవచ్చు, ఎండోస్కోపీ స్పైన్ సర్జరీస్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎప్పుడు డిస్కోగ్రామ్ అవసరం ఉంటుంది, అండ్ నిర్ధారించే పరీక్షలు, ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ ఆప్షన్స్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి వివరించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైట్. నమస్తే.